నమస్తే, వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమిళసై రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం. జార్ఖండ్ గవర్నర్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు. కవిత కేసులో కీలక పరిణామం. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఉపసంహరణ. కారు దిగే ప్రసక్తే లేదు, కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఎర్రబెల్లి. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. మేనిఫెస్టోకు ఆమోదం తెలిపిన సిడబ్ల్యూసి. ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ. కేరళలో మోదీ రోడ్ షో. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు. తమిళసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణకు అప్పగించారు. తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన చేసింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ పుదుచ్చేరులకు పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు అదనపు బాధ్యతలను నిర్వర్తించాలని రాష్ట్రపతి భవన్ సిపి రాధాకృష్ణన్ను కోరింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. త్వరలోనే రాధాకృష్ణన్ తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్గా అదనపు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రానున్న లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు సిడబ్ల్యూసి ఆమోదం తెలిపింది. ఈసారి మొత్తం 25 గ్యారంటీలతో మేనిఫెస్టోను సిద్ధం చేశారు. రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ యాత్రతో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. అధికారంలోకి వచ్చాక తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మొదటి రోజు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి రాజశేఖర రెడ్డికి జగన్ నివాళులర్పిస్తారని తెలిపారు. ఆ తర్వాత పులివెందుల కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరు వరకు తొలి రోజు యాత్ర కొనసాగుతుందన్నారు. అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయి నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే, కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. లక్ష్యం ఎంటైర్ రాష్ట్రమంతటా ఉన్న లక్షలాది మంది, కోట్లాల మంది అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తమని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం. ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించిన పార్టీ. అందులో ఉజ్జాయింపుగా 27వ తేదీ మొదలైతే నోటిఫికేషన్ వచ్చిన ఏప్రిల్ 18, ఒకటి రెండు రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్సు యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి. అలాగే వాటిలో ఎక్కడ అవసరమో, ఎక్కడ అవకాశం ఉందో డిపెండింగ్ ఆన్ పార్లమెంట్ దీన్ని బట్టి ప్లాన్ చేసి వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాం. ఆ తర్వాత నోటిఫికేషన్ నామినేషన్లు మొదలైనప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఏవైతే సభలు ప్లాన్ చేసి ఎన్నికల సభలకు వాటికి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు. దాని తర్వాత అంటే ఈ 27వ తేదీ నుంచి ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ళు కూడా అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎట్లయితే జనంలో మమేకమై పార్టీ పనిచేస్తుందో, అలాగే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని కూడా మా లక్ష్య సాధన ఏదైతే ఉందో, ఆశయ సాధన ఏదైతే ఉందో, ఈ పార్టీ విధానం ఏదైతే ఉందో, అట్టడుగు వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత, డెవలప్మెంట్లో కూడా వాళ్ళ ఇంక్లూజివ్నెస్, సంక్షేమం టు ది ఎక్స్టెంట్
వాళ్ళ జీవితాలు మార్చేంత దిశగా సంక్షేమం తీసుకెళ్ళి సాచురేషన్ బేసిస్ మీద అన్నిటికీ అతీతంగా ట్రాన్స్పరెంట్గా అవినీతికి ఆస్కారం లేకుండా ఇవి చేయడము, ఈ కొత్త విధానాలు, కొత్త పథకాలు, సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లు ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి జనం కోసం ఆయన ఎట్లయితే తపన పడ్డారో 24/7 ఇప్పుడు ఎన్నికల సమయంలో జనంలో కూడా అలాగే 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి నేతలు ఒక్కొక్కరిగా పార్టీని విడుతున్నారు, అధికార పార్టీ వైపు చూస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పార్టీ మారుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. తాను బీఆర్ఎస్ను వీడేది లేదని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్లోనే ఉంటానని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. బీజేపీలైనా కాంగ్రెస్ పార్టీలైనా అనేది తప్పలేదు. దాని మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే ముగ్గుతారు. నేను పార్టీ వదిలిపెట్టే చెడే లేదు, పార్టీని కాపాడుతున్నందుకే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను, పనిపక్షం చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు చూశారు, చాలా మందిని ఎదుర్కొన్నారు. నా రాజశేఖర్ రెడ్డి ఎట్టి పని పెట్టినట్టు తెలియదా, నా వడ్నందపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను. కొత్తమయ్య నేను పోలే, ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ఇదే ప్రయత్నం చేశాను, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే ప్రయత్నం చేశాను, పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించి కూర్చున్నాను. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఈసారి దక్షిణాది నుంచి ఎక్కువ స్థానాలు దక్కించుకోవటమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. గత 4 రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. మంగళవారం కేరళలోని పాలక్కాడ్లో మోడీ రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ గత ఏడాది 14 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్ ను కవిత వెనక్కి తీసుకున్నారు. ఇప్పటికీ ఈడీ తనను అరెస్ట్ చేయడంతో రిట్ పిటిషన్ పై విచారణ అవసరం లేనందున పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. రిట్ పిటిషన్ వెనక్కి తీసుకోవటానికి జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం అనుమతించింది. తాము చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని కవిత తరుపున న్యాయవాది విక్రమ్ చౌదరి వెల్లడించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ సిద్ధం పుచ్చుకున్నారు. సోమవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. కేసీఆర్ పార్టీ కండువా కప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కీలక పదవిని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నియమిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ లో చేరిన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే అసమర్థులు, పిరికి పందలు, స్వార్థపరులు గొర్రెల మందలా వెళ్తున్నారని విమర్శించారు. ప్రవీణ్ కుమార్ ఆ గొర్రెల మందలో ఒకడు కాదని స్పష్టం చేశారు. తాను ప్యాకేజీ కోసం అయితే అధికార పార్టీలోకి వెళ్లేవాడేనని, తెలంగాణ పునర్నిర్మాణం కోసమే కేసీఆర్ తో కలుస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు. నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా, లేకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పిరికి పందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మందలాగా వస్తున్నారు. ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజాయితీ
నిజమైన నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మధ్యలో ఒకటి కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరే చెప్పాలి. సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మీద ఉండదలుచుకోలేదు. చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఇంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నాం మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజీ తీసుకుంటానైతే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన తీసిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చున్నట్టు ప్యాకేజీల కోసం వచ్చినవని కాదు. ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు. అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి, ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందనం కాదు, స్వార్థపడనే కాదు. నేను అన్నీ వదులుకొని ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన, నేను పోలీసు ఉద్యోగులు నాకు పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతో నేను 10 సంవత్సరాలు గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి 10 లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన. నాకు పైసలు అవసరం లేదు, అలా ప్రజాసేవనే ముఖ్యమని చెప్పి ఇక్కడికి వచ్చినాను. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. వచ్చే నెల 16కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ పంకజ్ తో కూడి ధర్మాసనం ఆ పిటిషన్ పై విచారణ చేపట్టింది. చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తుందని, ఇందుకు సంబంధించిన ఇంటర్లొకేటరీ అప్లికేషన్ను గతంలో ప్రభుత్వం తరపున న్యాయవాదులు దాఖలు చేశారు, దానిపై సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్లు చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం ఈ రోజు ఇరువైపుల వాదనలు విన్న అనంతరం విచారణకు 16 మార్చికు వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బగ్గుమన్నారు, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల లెక్కలేనితనంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరోసారి అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పుకొచ్చారు. ఇతర పార్టీలాగా ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి నోటికి చోటు మాట్లాడము, ఇర్రెస్పాన్సిబుల్గా కామెంట్స్ చేయడము చేయడం, ఇప్పుడు ఏది జరిగితే దాని గురించి చెప్పు మాట్లాడము, ఆ జరిగిన దాంట్లో అలాంటివి ఏదైనా కనపడతాయి అలాంటి అప్పుడు దాని గురించి వ్యాఖ్యలు చేస్తాం. వీఆర్ నాట్ అనలిస్ట్, ఏదో విశ్లేషకులాగా కూర్చొని కామెంటేటర్లాగా మేమెందుకు చెప్పాలి. ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఈ ప్రయోజనాలకు భంగం కలిగినా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏదైనా అవసరమైన సందర్భంలో, అలాగే మా పార్టీకి సంబంధించి ఏదైనా నష్టం జరిగినా, ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు చెప్తాం దాన్ని, ఈ కారణాల వల్ల జరిగింది, దీంట్లో కక్ష సాధించింది, మిగిలిన వాటి గురించో ఇంకెక్కడో జరిగిన వాటి గురించో వాటి గురించి మేము రేవంత్ రెడ్డి మొన్న కామెంట్ చేశారు, మొన్న విశాఖ వచ్చి పోలవరం కట్లయిపోయారు, రాజధాని కట్లయిపోయారు అని చెప్పారు. షర్మిల ముఖ్యమంత్రి అవుద్ది, నేను వెనకాల అండగా ఉంటా అన్నలాగా కామెంట్ చేశాను. ఏది వెనకాలు కనొచ్చు, దాన్ని కాదనడానికి మేమెవరు అంతా చేస్తే అంత నెలలో ఉండాల్సింది. అది ఎందుకు ఈసారి 3 నెల మాకు కలిసి వచ్చింది, 3 నెల రోజులు ఎక్కువ టైం దొరికింది, మేలో ఎప్పుడో ఎన్నికలు ఉంటారు, 2 మంత్స్లో తేలిపోతుందిగా, ఏదో తెలబోతు రుచిగా ఎందుకని అంతకంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే 2 మంత్స్ తెలిసిపోతుంది. ఎవరెవరు ఏమవుతారు, ఎవరెవరు ఈ పగటి కళలు, రాత్రిపూట కళలు, పీడ కళలు, తెల్లవారుజాము కళలు, అలాగే ఏదో క్షుద్ర పూజలు చేయడము, యాగాలు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. వాటిలో ఉంచి వాళ్ళకి వాళ్ళు భ్రమల్లో ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కోపంతో రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. అన్నిటికీ ఒకటే ఫైనల్ వచ్చి మన 13th పోలింగ్, జూన్ ఇప్పుడు 4th రిజల్ట్స్ అన్నారు, ఆ రోజు క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ 5 ఏళ్ళ పాటు తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఎట్లా ఉంటుంది పోతుంది అనేది ఈరోజే క్లియర్గా కనిపిస్తుంది అని ఎందుకు అనుకుంటున్నాం అంటే, నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ అనుకుంటున్నాను, ప్రజల నుంచి కూడా బలంగా కనపడుతుంది ఎక్కడికక్కడ. అందువల్ల వీఆర్ కాన్ఫిడెంట్, నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్ లాస్ట్ టైం కంటే ఎక్కువ. 175 టార్గెట్గా మేము పెట్టుకున్న దగ్గరికి రీచ్ చేయడానికి కావాల్సిన పరిస్థితి పూర్తిగా ఇక్కడ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, లేదా మా పార్టీ చేసిన మంచి పనులు, మా ప్రభుత్వం చేసిన మంచి పనులు మేము బలంగా నమ్ముతున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మైనంపల్లి హనుమంతరావు లోక్సభ ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై మైనంపల్లి హనుమంతరావు స్పందించారు. లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని స్పష్టం చేశారు. తనను నియంత్రించేందుకు కాంగ్రెస్ హైకమాండ్తో మాజీ మంత్రి మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తనకు తెలిసిందన్నారు. వచ్చే 5 ఏళ్లు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్రమాలపైనే తాను పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు.
ఏపీలో ఎన్నికల హడావిడి రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ఫోకస్ పెట్టి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ సమయంలో పలు కీలక నియోజకవర్గాలపై అందరి చూపు పడుతోంది. అందులో ఒకటి తిరుపతి. తిరుపతి ఓటర్లు ఈసారి ఓట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ప్రధాన నియోజకవర్గాలపైనే అందరి చూపు పడుతుంది. ముఖ్యంగా తిరుపతి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనరల్ సీట్ అయిన తిరుపతి గురించే నేతలతో పాటు ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తిరుపతి అర్బన్ రూరల్ మండలాలతో కలిసి తిరుపతి నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ 2.7 లక్షలకు పైనే ఓటర్లు ఉన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, చిరంజీవి వంటి సినీ ప్రముఖులు ఈ అసెంబ్లీ నుంచే పోటీ చేసి గెలిచారు. అయితే జనాభా పరంగా బలిజలు ఎక్కువ మంది ఉన్నా కూడా కమ్మ రెడ్డి సామాజిక వర్గాల మధ్యలోనే ఎక్కువగా పోరు నడిచే నియోజకవర్గంగా దీని గురించి చెప్పుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం 6 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967లో జరిగిన ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఈశ్వర్రెడ్డి గెలిస్తే మిగిలిన 5 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపును తన ఖాతాలో వేసేసుకుంటూ వచ్చింది. ఇక్కడ నుంచి గెలిచిన ఈశ్వర్రెడ్డి 1978లో అసెంబ్లీ స్పీకర్గాను పనిచేశారు. ఇక్కడ మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 1 ఉప ఎన్నిక సహా 5 సార్లు అంటే 1983, 1994, 1999, 2014లో జరిగిన ఎన్నికలతో పాటు 2015లో జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీనే గెలిచింది. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ తిరుపతిలో గెలిచి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఆయన రికార్డులకెక్కారు. తిరుపతి అసెంబ్లీ సీట్లో 3 సార్లు అంటే 1985, 1989, 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తొలిసారి ఇక్కడి నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. అయితే చిరంజీవి రాజ్యసభ ఎంపీగా వెళ్లడంతో 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తొలిసారి విజయం సాధించింది. 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణ ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో వెంకటరమణ భార్య సుగుణమ్మ గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి విజయాన్ని సాధించారు. మరోవైపు కులాల వారీగా కనుక చూస్తే 8 సార్లు రెడ్లు, 7 సార్లు బలిజలు, 1 సారి కమ్మ అభ్యర్థి తిరుపతి అసెంబ్లీ సీట్ నుంచే గెలిచారు. అయితే 1983లో గెలిచిన ఎన్టీఆర్ని కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిగా, 2009లో గెలిచిన చిరంజీవిని కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిగా కంటే అప్పట్లో వారికున్న క్రేజ్ వల్ల విజయం సాధించారు. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాలతో 2024 ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం టీడీపీకి గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గంగా కనిపిస్తోంది. టీడీపీ జనసేన కూటమికి ఇటు కమ్మ అటు బలిజ ఓట్లు పడే అవకాశం ఉండటంతో 2024 ఎన్నికల్లో ఈ కూటమికి కలిసి వస్తాయనే అంచనాలు అంతటా పెరుగుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆని ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. ఐపీఎల్ సీజన్ 17 హంగామా ప్రారంభమైంది. మరో 3 రోజుల్లో ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీ జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ ను మార్చేసింది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు న్యాయకత్వం అప్పగించింది. ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ 5 సార్లు కప్పందించారు. మరో 3 రోజుల్లో సీజన్ ప్రారంభమవుతుంది అనగా రోహిత్ శర్మను పక్కకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మ్యాంగో న్యూస్.